హాయ్ అండి, ఈరోజు నేను మీకు దుబాయ్లో బస్ స్టాప్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ నాకు బస్ స్టాప్స్ చూడగానే డిఫరెంట్గా అనిపించాయి. మేము కూడా ఎప్పుడు అయితే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. మీతో పాటు అది ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా చూడాలని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో ఇంకా లేట్ చేయకుండా బస్ స్టాప్స్ అన్నీ చూసేద్దాము. మేము ఉండే దగ్గరే చాలా బస్ స్టాప్స్ ఉన్నాయి, అసలు స్ట్రీట్కి ఒక బస్ స్టాప్ ఉన్నట్టుంది. ఎన్ని బస్ స్టాప్స్ ఉంటాయా అని అనుకున్నాము. అసలు చూద్దాం అసలు లోపల ఎలా ఉంటుంది. నాకైతే ఆ బస్ స్టాప్ చూడగానే ఏదో చిన్న పెట్టిలా అనిపించింది. ఇందులో ఎంతమంది జనాలు పడతారా అని అనుకున్నాను. బట్ మిస్ అవ్వకండి, మిస్ అవ్వకుండా అయితే చూడండి మీరు కూడా. చాలా భలే అనిపించింది అసలు. సో ఇంకా లేట్ చేయకుండా మన బస్ స్టాప్ని అయితే చూసేద్దాం దుబాయ్లో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దుబాయ్లో కోనసీమ అమ్మాయి. నేను ఆ బస్ స్టాప్స్ని చూడగానే ఇంత చిన్నగా ఉన్నాయి ఏంటి అని అనుకున్నాను. కానీ ఏంటంటే ఇక్కడ పెద్దగా ఎవరు బస్సెస్ యూజ్ చేయరు, ఎందుకంటే అందరికీ కూడా కార్స్ ఉండేమో అలా అందరూ కారులోనే ఎక్కువ వెళ్తారు. రంగు కనిపిస్తుంది కదా బస్ స్టాప్, అది చిన్న బస్ స్టాప్. అసలు చిన్నదనే కాదు, ఎక్కడ చూసినా ఇలానే ఉంటాయి బస్ స్టాప్స్ వచ్చేసి. ఆ పక్కనే అన్ని హౌసెస్ ఉంటాయి, ఏమో చిన్న చిన్న స్ట్రీట్స్లో ఉంటాయి అన్నమాట బస్ స్టాప్స్ వచ్చేసి. ఆ వెనకాలే ఒక హౌస్ ఉంది, ఎదురు చిన్నగా బస్ స్టాప్ ఉందన్నమాట. ఇది మనం రోడ్డు నడిచి వెళ్తారు, అదే ఐ మీన్ కార్స్ అవి వెళ్తూ ఉంటాయి. సో బస్సెస్ వచ్చినప్పుడు అయితే ఆగుతాయి అన్నమాట దుబాయ్ బస్ అది. సో మనం డోర్స్ తీసుకుని అయితే లోపలికి వెళ్తున్నాము. అసలు లోపలికి వెళ్ళగానే షాక్, అసలు ఇలా ఏంటి ఇంత పెట్లా ఉంది, బస్సెస్ వస్తే మనకి ఎలా కనిపిస్తాయి అని అనుకున్నాను. అసలు ఫుల్ ఏసీ, అసలు పైన మొత్తం సెంట్రల్ ఏసీ కింద అయితే ఉంది. అలాగే మనం బస్సు ఎక్కాలంటే 4 కార్డ్ యూస్ చేయాలన్నమాట. అక్కడ ఒక కార్డ్ కనిపిస్తుంది కదా, మనకి కార్డ్ కావాలంట బస్సు ఎక్కాలంటే. ఇండియాలోలాగా అమౌంట్ ఇచ్చి టికెట్ తీసుకోవడం అలాంటిది ఏమి ఉండదు. ఆ కార్డులో మనం రీఛార్జ్ చేసుకుని మనమైతే బస్సు అయితే ఎక్కవచ్చు. బస్సు ఇన్ఫర్మేషన్ అక్కడ స్క్రీన్లో లోడ్ అవుతుంది అన్నమాట, నెక్స్ట్ ఏ బస్సు వస్తుంది ఏ బస్సు వస్తుందని చెప్పేసి. అప్పటి వరకు మనం రిలాక్స్గా ఈ పెట్టేలో అయితే కూర్చోవచ్చు. పెట్టి కాదు ఇది, బస్ స్టాప్ ఇది. నేను సరదాగా అంటున్నాను, నాకైతే ఇది చూడగానే అలా అనిపించింది, అందుకని అలా అన్నాను. ఒక చైర్స్ వేశారు కూర్చోవడానికి, జస్ట్ ఒక 5 or 6 చైర్స్ అయితే ఉన్నాయి. ఫుల్ ఏసీ, అసలు ఏదో షాపింగ్ మాల్స్లో ఏసీ ఎంత ఉంటుందో అంత ఏసీ పెట్టి భలే పెట్టారు. అసలు ఇది చాలా బాగుంది ఇది. ఇంకా మీకు కొన్ని బస్సెస్ బస్ స్టాప్స్ అయితే చూపిస్తాను. ఈ లోగల కొంచెం షాపింగ్ అయితే ఉంది, ఆ షాపింగ్ చేసేసుకుని అప్పుడు వెళ్దాము. దారిలో వెళ్తూ వెళ్తూనే చిన్న షాపింగ్ మాల్ అయితే కనిపించింది, సర్లే కొన్ని ఐటమ్స్ తీసుకోవాలని చెప్పేసి వచ్చాము. సో కార్ మనం పార్కింగ్లో పెట్టేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి కొన్ని పాప్కార్న్ అని అమ్ముకుంటున్నారు, పైకైతే వెళ్ళిపోదాము. ఇది లూలు హైపర్ మార్కెట్ అన్నమాట, మనకి ఇండియాలో కూడా ఉంది లూలు హైపర్ మార్కెట్ అని చెప్పేసి. సో వాళ్ళ బ్రాంచే ఇక్కడ చాలా కంట్రీస్లో అయితే ఉంది. మేమేం తీసుకోవడం లేదు, ఓన్లీ పాలు పెరుగు తీసుకుందామని వచ్చాము. చూసారా, పాలు పెరుగు తీసుకోవడానికి కూడా మాల్కి రావాల్సి వచ్చింది, సూపర్ మార్కెట్కి ఇలా రావాలి. అదే మన ఇండియాలో అయితే చక్కగా రోజు పొద్దున్నే పాలు పెరుగు చక్కగా మన ఇంటికి వచ్చేస్తాయి, కానీ ఇక్కడేమో ఏం కావాలన్నా బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో మేము అయితే ఈ రెండిట్ల కోసమే వచ్చాము. ఆ రెండు అయితే తీసేసుకుని వెళ్ళిపోతున్నాము. కవర్ ఇవ్వలేరు వాడు, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని చెప్పేసి. రెండు చేతులతో పట్టుకెళ్ళిపోతున్నాము. సో మనమైతే వెళ్తున్నాం, మళ్ళీ సేమ్ అదే కొంచెం దగ్గరలో ఇంకొక బస్ స్టాప్ అయితే ఉందంగా కనిపిస్తుంది కదా, మళ్ళీ ఆపోజిట్లో అటు సైడ్ ఇంకో బస్ స్టాప్ ఉంది. అంటే ఎదురు బదురుగానే రెండు బస్ స్టాప్స్ ఉన్నాయన్నమాట. అసలు ఇంత దగ్గర డిస్టెన్స్లోనే ఇన్ని బస్ స్టాప్స్ అనిపించింది. అందులో లోపల ఎవరో ఒకళ్ళు అయితే కూర్చున్నారు. ఇంకా ఇదే స్ట్రీట్స్లో అసలు మేము ఉండే ఏరియాలోనే ఇంచుమించు ఒక 10 బస్ స్టాప్స్ అయితే ఉన్నాయి. మేము ఉండేది రషీదియా కదా, రషీదియాలోనే ఇంచుమించు చాలా బస్ స్టాప్స్ ఉన్నాయి. అసలు అలా వెళ్తున్నాము, అలా వెళ్తూ జస్ట్ చూస్తున్నాము ఇంకా ఎన్ని బస్సెస్ కనిపిస్తాయని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ ఒక బస్ స్టాప్ అయితే కనిపించింది.
తర్వాత వెళ్తుండగా మాకు అది పోలీస్ స్టేషన్ అయితే కనిపించింది, రషిదియా పోలీస్ స్టేషన్. ఇది అసలు చూసారా పోలీస్ స్టేషన్ ఎలా ఉందో, అసలు చాలా పెద్ద ఏదో బంగ్లాలాగా అనిపించింది. అసలు అది పోలీస్ స్టేషన్లో అయితే లేదు, కానీ చాలా బాగా భలే ఉంది కదా. లోపలికి వెళ్తే కొడతారేమో వద్దులే మనకి, కానీ మళ్ళీ బస్ స్టాప్, మళ్ళీ పోలీస్ స్టేషన్ పక్కనే ఇంకొక బస్ స్టాప్ ఉంది. అలా అసలు ఎన్ని బస్ స్టాప్స్ ఉన్నాయో, ఇది కొంచెం వెరైటీగా అనిపించింది. కానీ లోపలికి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది కదా అని చెప్పేసి వెళ్ళలేదు, ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి అలా వెళ్తున్నాము. ఇంకో బస్ స్టాప్లో అయితే అంగో ఆవిడ ఎవరో కూర్చుని ఉన్నారు బస్సెస్ కోసం, అలా కూర్చుని లోపల కూర్చుని వెయిట్ చేస్తారు అన్నమాట బస్సు వచ్చేటప్పటికి. అక్కడ స్క్రీన్ ఉంటుంది లోపల, ఆ స్క్రీన్లో మనకి ఏ బస్సు అయితే వస్తుందో అది కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు మనం కావాలనుకుంటే బయటకు వెళ్ళి బస్సు ఎక్కొచ్చు. సేమ్ ఇదే స్ట్రీట్లో మొత్తం 3 బస్ స్టాప్స్ ఉన్నాయి. ఆ చివరి ఒక బస్ స్టాప్ ఉంది, ఇందాకడ ఒక ఆవిడ కూర్చున్నది, అదొక బస్ స్టాప్. దానికి ఆపోజిట్లోనే ఇంకో బస్ స్టాప్. మొత్తం ఇదే స్ట్రీట్లో 3 బస్ స్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి. తర్వాత మీకు ఒక బ్యూటిఫుల్, అదిగోండి కనిపిస్తుంది కదా బస్సెస్, ఇలానే ఉంటాయి బస్సెస్ సేమ్ మనకి ఇండియాలో లానే ఉంటాయి. కాకపోతే ఇలా ఇక్కడ బస్సెస్లో కండక్టర్ ఉండడమాట. మనం జస్ట్ ఒక చిన్న మిషన్ అయితే ఉంటుంది లోపల, ఆ మిషన్లో మనం ఏదైతే కార్డ్ తీసుకున్నామో 4 కార్డ్ అని చెప్పేసి ఆ కార్డు యూజ్ చేసి మనమైతే బస్సు ఎక్కవచ్చు. మీకు ఒక ఇల్లు చూపిస్తాను, ఇక్కడే బస్ స్టాప్ పక్కన ఒక ఇల్లు ఉంది. మీకు హౌస్ చూపిస్తానని చెప్పాను కదా, హౌస్ చూపిస్తాను. ఈ లోపల తిరిగాం కాబట్టి ఏదైనా తినేసి అయితే వెళ్దాము. పక్కనే మెక్డొనాల్డ్స్ అయితే కనిపించింది, అప్పటికే మేము డిన్నర్ చేసేసాము ఇంటి దగ్గరనే. కాకపోతే ఏదైనా మెక్డొనాల్డ్స్ చూడగానే ఐస్ క్రీమ్ తింటే బాగుంటుందని అనిపించింది. సో ఐస్ క్రీమ్ తీసుకుని తినేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడు ఆ హౌస్ అయితే చూద్దాం వెళ్ళి. మేమైతే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాము, అంటే అప్పటికే టైం 10:30 or 10:40 అయిపోయింది. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నాకేమో ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ చూస్తే తినేయాలనిపించింది, కానీ ఇంకా నైట్ అయిపోయింది కదా అంత ఆయిల్ ఫుడ్ ఎందుకని చెప్పేసి సింపుల్గా ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాము. అదైతే తిందాం, తినేసి అయితే వెళ్దాము. అలా చూడండి లోపల మెక్డొనాల్డ్స్ లోపల ఇదంతా కూడాని మేము తీసుకున్న ఐస్ క్రీమ్ మెక్ఫ్లరీ అన్నమాట. ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి కారులోకి వచ్చేసాము, వెళ్తా తింటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి. అది తింటూ వెళ్తూ ఆ హౌస్ అయితే చూద్దాము, ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మనం అయితే ఇప్పుడు హౌస్ చూడడానికి వెళ్తున్నాము, దారిలో ఒక మసీద్ అయితే కనిపించింది. ఇక్కడ దుబాయ్లో మసీదులు అయితే అలా ఉంటాయి. టైం చూసారు ఇప్పుడు ఎంత అయిందో, 10:44 అయ్యింది. దెయ్యాలు తిరిగే టైంలో ఈ షూటింగ్లు ఏంటో ఏంటో అసలు. ఇప్పుడు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ చూపిస్తాను. అరబ్ వాళ్ళు ఉంటారు అన్నమాట ఇక్కడ, అసలు ఎంత భలే బాగా డెకరేషన్ చేసుకుంటారు. అసలు బయట లైట్స్ అవి పెట్టుకుని చక్కగా, ఇది విల్లా అన్నమాట, వాళ్ళు ఉండే విల్లా. చెట్ల కింద ఇవన్నీ కూడా లైట్స్ పెట్టుకుని బయట మొక్కలు పెంచుకుంటూ అసలు భలే పెట్టుకున్నారు. ప్రతి చెట్టు దగ్గర లైట్ పెట్టుకున్నారు అన్నమాట డెకరేషన్ కింద అలాగా. అసలు చాలా బాగుంది కదా అసలు ఇలాగా. ఇంకా కనిపిస్తుంది కదా హౌస్ వాళ్ళది అన్నమాట, అరే వాళ్ళది బయట ప్లాంట్స్ మొక్కలు అసలు ఇవి ఏంటంటే చూడడానికి కొబ్బరి చెట్లులో ఉంటాయి కానీ కొబ్బరి చెట్లు కాదు. ఇవి ఏంటంటారు, ఇవి ఖర్జూర పళ్ళ చెట్లు అనుకుంటా. కానీ అసలు చాలా బాగుంటాయి. అసలు ఇక్కడ చిన్న గార్డెన్ చూడండి, అసలు ఎంత బాగుందో చక్కగా దీని చుట్టూరు ఇలా పెట్టుకుని మొక్కల్ది అలా పెట్టుకుని చిన్న అసలు భలే డెకరేషన్. అసలు నా హౌస్ అయితే అది. ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.